మన జీవితాలు బాగుండాలని తన జీవితాన్ని మద్మోహంలోకి నెట్టేసుకుంది నా కొడలు. ఇప్పుడే ముకుంద్ కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి కేసుని రీఓపెన్ చేయించి మీ అంతు తేలుస్తాను. ఏంటి ఇంతకు ముందులాగా నన్ను వెనకాల దొంగ దెబ్బ కొడదామనుకుంటున్నారా? ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వను. విడిగ్గా ప్రాణాలతోనే ఉన్నాడు, ఏం చేద్దాం? ముందు విన్ని రూమ్ లోకి తీసుకెళ్దాం పదండి, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే బేబీ. అమ్మగారు వచ్చే టైం అయింది, ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా? అయింది సార్. అన్ని త్వరగా సర్దు, ఫాస్ట్. అలాగే సార్. మేడం గారేంటి ఈ టైంకి కిందకి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. క్షమించండి అమ్మగారు, చూసుకోలేదు. చూసుకోవాలి. ఈ యామిని దగ్గర పనిచేసేటప్పుడు ప్రతి విషయంలోనూ కేర్ఫుల్గా ఉండాలి, అర్థమైందా? క్షమించండి అమ్మా, ఇంకెప్పుడు ఏ పొరపాటు చేయను. మేడం తప్పైందని ఒప్పుకుంటుంది కదా, క్షమించండి మేడం. ఏంటి నువ్వు ఈ ఇంటికి మేనేజర్వా, దీనికి మేనేజర్వా, దీనికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? గెట్ అవుట్. ఎలా ఉన్నారు? బాగున్నాను యామిని, నువ్వెలా ఉన్నావు? ఫైన్ అన్నయ్య. ఏంటన్నయ్య ఇది, నేను నీ సొంత చెల్లెని కాకపోయినా నా చిన్నప్పటి నుంచి అంతకంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకున్నావు. అలాంటిది నేను లేకుండా, కనీసం నాకు చెప్పకుండా ఎక్కడో గెస్ట్ హౌస్లో ఉండి పెళ్లి చేసుకోవడం ఏంటన్నయ్య?
నీ పెళ్లి విషయం ఎవరో చెప్తే తెలిసింది తప్ప నువ్వు చెప్పకపోవడం చాలా బాధగా అనిపించింది. పైగా నీ స్టేటస్కి తగ్గ అమ్మాయిని కాకుండా ఎవరో ఒక అనామకురాల్ని పెళ్లి చేసుకున్నావంట. అసలు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నయ్యా? ఎందుకు చేసుకున్నానో నీకు తెలీదా? తెలుసు, కానీ ఇంత సడన్గా. చూడు, అన్ని విషయాలు నేను ఫోన్లో చెప్పలేను. రేపే కృష్ణవేణి తీసుకుని అక్కడికి వస్తున్నాను, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి, ఉదయాన్ని తీసుకుని ఇక్కడికి వస్తున్నావా అన్నయ్య? భాస్కర్కి చెప్పి అక్కడ ఏర్పాట్లన్నీ చూడు. అలాగే అన్నయ్య, మంచి గుడ్ న్యూస్ చెప్పావు, ఉంటాను. అంత చిరాగ్గా ఉన్నావేంటి? విజయ్ వర్మ తన వైఫ్ ని తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నాడు. అవునా? ఇప్పుడెలా? అదే ఆలోచిస్తున్నాను. ఆ విజయ్ వర్మ సంపాదించిన కోట్ల ఆస్తిని ఎప్పటినుంచో కొట్టేయాలని చూస్తున్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నాకంటూ ఒకరోజు వస్తుందని ఎంతగానో వెయిట్ చేస్తూ మంచి దానిలా మాస్క్ తొడుక్కుని ఆయన ముందు నటిస్తున్నాను. ఎప్పటికైనా తన పక్కనే ఉండి ఆస్తి కొట్టేసే అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు వాడు ఏకంగా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తున్నాడు. అది ఇంటికొచ్చిందంటే పెత్తనం అంతా దాని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక నుండి ప్రతి చిన్నదానికి దాని మీద డిపెండ్ అయి బతకాల్సి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎప్పటికైనా సరే విజయ్ వర్మ సంపాదించిన ఆస్తి మొత్తం నాకే దక్కాలి. ఇప్పుడేంటి, మీ అన్నయ్య పెళ్లి చేసుకుని తన వైఫ్ని ఇంటికి తీసుకొస్తున్నాడు అంతే కదా? అంత మాత్రాన మనమేం చేయకుండా చూస్తూ సైలెంట్గా ఉంటామా? చూడు, అది ఎవరో ఎందుకు పెళ్లి చేసుకుందో దాని వీక్నెస్లేంటో మొత్తం కూపీలాగుదాం. ఆ తర్వాత అందుకు తగ్గ వ్యూహాలతో దాన్ని బయటికి పంపించేద్దాం. అప్పుడు ప్రాబ్లం సాల్వ్డ్ కదా? Yes. ఆ వెంటనే లేట్ చేయకుండా ఆస్తి కూడా కొట్టేసి మనం కూడా పెళ్లి చేసుకుందాం. అది కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేద్దాం. ఎందుకంటే ఇలా దొంగచాటుగా కలుసుకోవడం, సహజీవనం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడంటే ఎవరూ లేరు కాబట్టి కలుసుకోవడానికి ఇబ్బంది లేదు.
రేపు వాళ్ళు వచ్చారంటే కష్టమవుతుంది కదా. హలో, ఎవరు? నానమ్మ. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఫోన్ పెట్టే ప్లీజ్ నానమ్మ, ఫోన్ పెట్టేకు, నాతో మాట్లాడు. ఏం మాట్లాడాలి నీతో? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కదా, అత్తగారింట్లో ఎలా ఉన్నావని నీ యోగక్షేమాల గురించి అడగాల? లేదంటే నీ మీద మేం పెట్టుకున్న ఆశలన్నీ తుంచేసి మా గుండెల్లో గుణపం గుచ్చి చెప్పకుండా ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నావని అడగాల, చెప్పు. అయినా నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదని చెప్పాను కదా. నువ్విప్పుడు నా మనవరాల్వి కాదు, నేను నీ నానమ్మని కాదు. నానమ్మ, అంత మాట అనుకు, నేను తట్టుకోలేను. అయినా అన్నీ తెలిసి ఇలా అంటున్నావేంటి నానమ్మా? అత్తయ్య మావయ్యలకి ఆస్తి తిరిగి రావాలనే కదా నేను పెళ్లి చేసుకుంది. ఎవడికి కావాలి ఆస్తి? ఆస్తి లేకుండా మనం బ్రతకలేమా? తిరిగి సంపాదించుకోలేమా? ఆస్తి కోసం నీ జీవితాన్ని తాకట్టు పెట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా? పెద్దవాళ్లుగా మేమంతా ఏమైనట్టు మాకొక్క మాట కూడా చెప్పాలని నీకనిపించలేదా? పిచ్చిదానా, త్యాగానికి కూడా ఓ హద్దుంటుందే. మనకున్న రెండు కళ్ళల్లో ఓ కన్నివ్వచ్చు, కానీ రెండు కళ్ళు ఇచ్చేసి మనం గుడ్డివాళ్ళుగా బతకూడదు. ఇప్పుడు నువ్వు చేసిన త్యాగం కూడా అలాంటిదే. మీ అత్తయ్య వాళ్లకు ఆస్తి కావాలి, నేను కాదన్ను. అలాగని నీ జీవితాన్ని ఫణంగా పెట్టడం కరెక్ట్ కాదే. నేను బతికుండగానే నీ జీవితం ఒక పూల పాన్పు మీద పూల వర్షంలా సంతోషాన్ని వెదజల్లాలని ఆశపడ్డాను, కానీ నువ్వు ముళ్ళదారిలోకి వెళ్ళిపోయావు. నువ్వు చేసిన పనికి నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీదే. అది సరే, నువ్వు వెళ్తే వెళ్ళావు, మరి మురారిని మీ మావయ్య ఇంట్లో వదిలి ఎందుకు వెళ్ళావు? వాణ్ణి చూసినప్పుడల్లా నిన్ను తలుచుకుని క్షోభననుభవించాలనా? లేదంటే నీ కొత్త కాపురానికి మురారి అడ్డొచ్చాడా? నా కన్న కొడుకు నా కడ్డేంటి నానమ్మా? మావయ్య ఫోన్ చేసి ఇన్నాళ్ళు మురారిని ఇంటి పెద్ద మనవడిగా పెంచుకోవాలని ఆశపడ్డాను, ఇప్పుడు నీతో పాటు వాణ్ణి కూడా దూరం చేస్తావేంటి అని బాధపడ్డాడు. అందుకే నా జ్ఞాపకంగా మురారిని మావయ్యకి అప్పచెప్పాను. మురారి ఆ ఇంటి వారసుడు, వాడు వాళ్ల దగ్గర పెరగడమే కరెక్ట్, అందుకే అలా చేశాను. నానమ్మా, నువ్వొక్కదానివే అక్కడ ఉండడం ఎందుకు? అత్తయ్య దగ్గరికి వెళ్ళిపో. నేను వెళ్ళను.
నువ్వు చేసిన పనికి ముక్కుందు చాలా కుమిలిపోతున్నాడు. వాణ్ణి చూసి నేను భరించలేను, అందుకే వెళ్ళను. నేను ఒంటరిగా ఇక్కడే ఉంటాను. సరే, నా గురించి వదిలే. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు కదా, అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించినానమ్మా. కృష్ణవేణి, రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? వేరే హౌస్కి. ఇక్కడ బానే ఉంది కదా. అయినా వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వు. ఏంటి రాహుల్, అంత చిరాగ్గా ఉన్నావేంటి? అయ్యో అల్లుడు గారు, మీరలా కళ్ళు పెద్దవి చేసి ఉరుమిరుగు చూడకండి. అవును బాబు, మాకు చాలా భయంగా ఉంది. నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుందిలే, నన్ను చంపాలనంత కసిగా ఉంది కదా. అవును అలాగే ఉంది. మిమ్మల్ని వదలను, మీ అంతు చూస్తాను. నిన్ను చూస్తుంటే ముకుంద్ గుర్తుకొస్తున్నాడు. నిజానికి వాడే వేస్ట్ గాడ్ అనుకున్నాను, కానీ వాడికంటే నువ్వు పెద్ద వేస్ట్ గాడ్లా ఉన్నావే. అసలు మొదటిసారి నా గురించి నిజం తెలిసినప్పుడు నీ తల మీద కొట్టి పిచ్చోణి చేశాను. ఆ తర్వాత ముకుంద్ నా మీద చీటింగ్ కేసు పెట్టగానే నీ దగ్గరకొచ్చి మనం కలుసుందామని చెప్పగానే నా మాట నమ్మి కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పావు. ఏంట్రా, నా మీద నీకింకా చాలా మోజుంది, అందుకే అలా చెప్పావు కదా. అయినా నన్ను అంత ఈజీగా ఎలా నమ్మేవో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. ఏంటి అలా చూస్తున్నావు, నా మీద ఇంకా మోజు తగ్గలేదా? ముద్దు పెట్టుకుంటావా? పెట్టు 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 పెట్టు. ఏంటి మొహమాట పడుతున్నావా? పోనీ, నీకు పూల వాసన అంటే ఇష్టం కదా, చూడు 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 చూడు. ఏంటో, బక్రాలంతా నాకే తగులుతున్నారు. లేదంటే నా గురించి నిజం తెలిసినప్పుడు, నేనింకా మారలేదు అని అర్థమైనప్పుడు ఇది ఎప్పటికైనా దుర్మార్గురాలే, దీంతో పెట్టుకోవడం ఎందుకు అని పారిపోవాలే. కాని మీ అందరి అంతు తేలుస్తాను, నటి రోడ్డు మీద నిలబెడతాను అని మంగమ్మ శపథంలాగా రాహుల్ శపథం చేస్తే నేను ఎలా ఊరుకుంటాననుకున్నావు? ఎప్పుడు చూడు, నాలుగు కాళ్ళున్న ఈ కుర్చీలో నీ రెండు కాళ్ళను కూడా జత చేసి ఇలా ఉండిపోయావు. పోనీ, ఇంత జరగకైనా నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేయంటే
ఏదో నీ మీద జాలిపడి ఆలోచిద్దాం అనుకున్నాను, కానీ నీ మైండ్ సెట్టే మారలేదు. నీతో ఎప్పటికైనా నాకే ప్రమాదం, అందుకే నిన్ను చంపేయాలని డిసైడ్ అయిపోయాను. రాంగ్ రూట్ లో స్పీడ్ గా వచ్చింది మీరు, యాక్సిడెంట్ చేసింది మీరు. ముందు అతనికి సారీ చెప్పు. చీటి, నేను సారీ చెప్పాలా?